శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి ఏడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాల పరంగా బయటకు వెళ్ళినట్లయితే ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవులుతూ పని మీద బయటకు వెళ్ళాలి అలాగే ఆంజనేయ స్వామి పాదాల చెంత దేవాలయంలో ఉన్న సింధూరం తీసుకొని దాన్ని బొట్టులా ధరించి వెళ్తే కూడా ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ముఖ్యమైన రియల్ ఎస్టేట్ డీలింగ్స్ పన్నెండు రాసుల వాళ్ళు చేసుకోవచ్చు అలాగే భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం వీటికి సంబంధించినటువంటి చర్చలు నిర్వహించుకోవటానికి కుజుడి బలం బాగుంది సోదర సోదరి మండలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చలు నిర్వహించడానికి కూడా కుజుడి బలం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మాత్రం మీనంలో గురువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి సినిమా రంగం టీవీ రంగం కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆచితూచి అడుగులు వేయాలి సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయాలని అదేవిధంగా అవకాశాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడాలని కూడా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తెలియజేస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం అలాగే బోరింగ్ పనులకు అనుకూలం వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది అన్నప్రాసన గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే మొక్కలు నాటడం ద్వారా గ్రహదోష నివారణ కోసం చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరికైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉన్నట్లయితే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మొక్కలు నాటడం ద్వారా ఆ జాతక దోషాలు గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే అనారోగ్య నివారణ కోసం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి అనుకూలం జాతకంలో గ్రహాలు యోగించకపోవటం వల్ల అనారోగ్యం వస్తూ ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దానాలు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు ఇచ్చుకుంటే ఆ దానాల ప్రభావం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తగ్గిపోతాయి దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది సీమంతం కార్యక్రమానికి అనుకూలం భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అనుకోని విధంగా మేషరాశి వాళ్ళకి ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మనో దుఃఖం ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి కార్యజయం ఏర్పడుతుంది తదుపరి వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నిరుత్సాహం తగ్గి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు కార్య జయం ఏర్పడుతుంది ఊహించని కొన్ని మార్పులు కొన్ని విషయాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి మిత్రులతో కలిసి వ్యసనముల వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభరాశి వాళ్ళు ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మిత్రుల సహకారం వల్ల విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి సాంఘికంగా కూడా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహాలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు మానసిక అశాంతి మొత్తం తొలగిపోయి మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని దాంపత్యంలో చక్కటి అనుకూలతను పెంపొందింపజేసుకుంటారు అలాగే చిక్కులు చికాకులు ఉన్నవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు అన్ని విషయాల్లో తొలగిపోతాయి మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవభక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం చేస్తారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా మర్యాద పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగపరంగా కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పనుల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగస్తులకి అదనపు ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సర్వకార్య లాభం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో లాభాలు పొందుతూ ఉంటారు అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో ఒత్తిడి అధిగమించే ప్రయత్నం చేయటం చాలా అవసరం అలా ఒత్తిడి అధిగమించినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలను ఈరోజు అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగస్తులకి అదనపు ఆదాయం పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి సర్వకార్య లాభం ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నిట్లో లాభం కలుగుతుంది రక్త సంబంధీకులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు నూతన వ్యవహారాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేస్తారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధువుల వల్ల లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విందు భోజనాల్లో పాల్గొంటూ ఉంటారు శుభమూలక ప్రయాణాలు నిర్వహిస్తారు అంటే మంచి ప్రయోజనాలు పొందటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనం కలిగే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళతో విరోధాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే బంధువుల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బంధువుల్లో ఎవరో ఒకళ్ళకి అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి ఖర్చులు ఎక్కువగా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మకర రాశి వాళ్ళకు అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా విపరీతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది ఆ ధైర్యం వల్ల విజయ మార్గంలో ముందడుగు వేస్తూ ఉంటారు విందు భోజనాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ప్రయాణాల్లో మాత్రం కొంచెం అలసట ఉంటుంది ఆ అలసట అధిగమించే ప్రయత్నం చేయాలి ఆదాయాన్ని ఎక్కువగా కుంభరాశి వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తువులు కొనుగోలు చేస్తే కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి నూతన వస్తువులు కొనుగోలు చేయటం తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది అలాగే ఆరోగ్యపరంగా రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అధికారులతో మాత్రం విరోధాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అధికారులతో పనిచేసే చోట జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే హోళీ పర్వదినం ఈ హోళీ పర్వదినం అనేది శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందుకని పన్నెండు రాశుల వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి అలాగే హోళీ పర్వదినం పరమేశ్వరుడికి కూడా ప్రియమైన రోజు కాబట్టి ఓం త్రిలోచనాయ నమ అనే నామాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే హోలీ పర్వతనం అయ్యప్ప స్వామికి కూడా ప్రీతిపాత్రమైన రోజు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఓం హరిహరాత్మకాయ నమ అనే నామాన్ని కూడా పదకొండు సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం త్రిలోచనాయ నమ ఓం హరిహరాత్మకాయ నమ ఈ మూడు నామాలు పదకొండు సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు సంవత్సరం పాటు అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర్ ఉంటుంది ఈ కుజహోర్ ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలు చేసుకోవచ్చు అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటివి కొనుక్కోవాలంటే కుజహోరలో కొనుక్కుంటే చాలా మంచిది అలాగే కుజహోర అప్పులు తీర్చడానికి విశేషంగా సహకరిస్తుంది ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి